సో ఓవరాల్గా ఇప్పుడు కళ్యాణ మాధవి గారి లైఫ్ అప్పటి నుంచి 1994 నుంచి వెళ్ళి 2024 వరకు ఎలా ఉంది ఓవరాల్? అంటే ఇది దిస్ ఇస్ మై లాస్ట్ క్వశ్చన్. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎప్పుడైనా మీరు మీ లైఫ్లో సాడ్గా ఏమన్నా ఫీల్ అయ్యారా? లేకపోతే ఓకే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓకే నాకు అనుకుంది అనుకున్నట్టు వచ్చేసింది, అండ్ లేకపోతే ఎప్పుడైనా ఇదంతా వద్దు నేను క్విట్ అవుతున్నా నేను వేరేది ఏమైనా చూసుకుంటా ఇలా ఏమన్నా అనిపించింది? లైఫ్లో ఏంటంటే అప్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి, అది నేను ఫేస్ చేశాను. కెరీర్లో ఒక్కొక్కసారి ఆపర్చునిటీస్ రావచ్చు పోవచ్చు, కానీ వచ్చాయని పొంగిపోలేదు, రానప్పుడు ఇది అవ్వలేదు. అంటే ప్రతి వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే ఒక మనకంటూ ఒక ఖచ్చితంగా ఒక సర్వైవ్ అవ్వడానికి ఒక ఇది ఉండాలి ప్రతి వాళ్ళకి. సో అది ఉన్నప్పుడు సర్వైవ్ అవ్వడానికి అది ఒక శాలరీ లాగాని లేకపోతే ఒక ఏదో మనకంటూ మంత్లీ ఒక ఇది ఉంటే, సో మాకేదో కాస్త మా వారు ఉన్నారు నేను ఏదో చేస్తాం కాబట్టి ఇబ్బంది. కానీ ఆర్టిస్ట్కి మెయిన్ ఏంటంటే ఇక్కడే ప్రాబ్లమ్స్ వస్తాయి. బయట ఎవరికైనా సరే చాలు అనుకుంటే పర్వాలేదు తృప్తి. మా నాకు సాడ్ ఏది అంటే మా ఫాదర్ నన్ను ఫస్ట్ నుంచి దగ్గరున్న నా ఫాదరు చనిపోయారు. అప్పుడు నాకు చాలా అనమాట, అంటే ఎవరికైనా ఉంటుందనుకోండి మదర్ ఫాదర్ మీద, బట్ మా ఫాదర్ నన్ను చనిపోయినప్పుడు కొన్నాళ్ళు అసలు ఏంటి తెలియలేదు, ఏది వద్దనిపించింది అనమాట, అంత బాధేసింది. బట్ ఆయన బ్లెస్సింగ్స్, తర్వాత నాకు బాబు పుట్టడం జరిగింది. మా ఫాదరే నాకు అడుగుని పుట్టాడు అనుకున్నాను. మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంటాం, కాలం ఇచ్చేస్తుంది కదా ఎలాంటి దాన్నైనా ముందుకెళ్ళడం. ఇంకా అదే చెప్తున్నాం కదా, కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు, అదే టైంలోనే చాలా స్టెబ్బన్గా ఉండి మనం చాలా జాగ్రత్తగా ఏదో ప్లాన్ చేసుకుని మనం వస్తుంటాయి. మళ్ళీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రతి వాళ్ళకి డౌన్ఫాలే ఉండదు, ప్రతి వాళ్ళకి ఇదే ఉండదు. ఎంత పెద్ద కోటీశ్వరులైనా ఎంత మనీ ఉన్నా ఈవెన్ అంబానీ గారికి కూడా ఉండొచ్చు సమస్యలు మనం అనుకుంటాం. అట్లాగా ఎవరి అదే సీత కష్టాలు సీతమే పేద కష్టాలు పేదవి అన్నట్టు అన్నీ మామూలే లైఫ్ అన్నాక, కాకపోతే మనం తృప్తి చెంది మనం ముందుకెళ్ళడమే. సో ఇప్పటిదాకా అయితే ఇలా ఉంది, ఇక ముందు ముందు కూడా ఈ ప్రేక్షకుల ఆశీర్వాదం మీ యొక్క సపోర్ట్ అందరి అన్నీ ఉంటే డెఫినెట్గా ఇంకా ఒక మంచి పొజిషన్కి ఇంకా వెళ్తానని అనుకుంటున్నాను, మంచి మూవీస్లో చేస్తానని. అట్లా అంటే ఇప్పుడు మా అందరి కోసం, నా కోసం కావచ్చు, మా వ్యూయర్స్ కోసమే కావచ్చు, అంటే మీ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళందరి కోసం ఒక 1 మినిట్ డైలాగ్ అయినా లేకపోతే ఒక 30 సెకండ్స్ డైలాగ్ అయినా మా అందరి కోసం. అది ఒక విలన్ క్యారెక్టర్కి చెప్తున్నప్పుడు, కుక్కలు గుమ్మం దగ్గర ఉండాలి, చెప్పులు గడప దగ్గర ఉండాలి, గుమ్మం దాటి గడప దాటి నట్టింట్లోని టేబుల్ మీద కూర్చుని తింటున్నావంటే నిన్నేమనుకోవాలి. ఇది నేను యాక్ట్ చేసిన దాని డైలాగ్ చెప్పాను, మీకు ఏది కావాలో తెలియలే. అంటే ఇంకా ఆబ్వియస్గా నేను చెప్పిన డైలాగ్స్లో సుప్రియ పాఠక్ గారిది డైలాగ్ ఉంది కదా గద్దలకొండ గణేష్లో, అది చాలా బాగుంటుందమ్మా, అది కొంచెం హార్ట్ టచింగ్గా ఉంటుంది. మూవీ అంతా ఆవిడ మాట్లాడదు కొడుకుతో, లాస్ట్లో మాట్లాడుతుంది, ఎంత మంచిగా ఉన్నావురా సైన్మల, నాదిస్తే నీకు తగిలేటట్టున్నదిరా, ఎట్లున్నావు నాయన, గిట్లనే మంచి పనులే చేయరా, నాకెంత సంతోషంగా ఉన్నదో తెలుసా నాయన, ఎట్లనే ఉండాలి బిడ్డ అట్లా. రైట్ రైట్, సూపర్ సూపర్ సూపర్, చాలా అసలు చాలా బాగుంది. అంటే లైక్ కళ్ళు మూసుకుంటే విజువల్స్ కనబడతాయి మనకి మీరు మాట్లాడుతుంటే. సినిమా అంతా కూడా ఆవిడ మాట్లాడదమ్మా, ఒకసారి కొడుకుతో ఏదో వచ్చి ఆ చివరి ఇది అట్లా అందరికీ హార్ట్ టచింగ్గా ఉంటుంది అన్నమాట. మనం ఇప్పుడు మీరు చెప్పారు సింహ అనేది మీకు ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి, సో అందులో మీరు కేఆర్ విజయ్ గారికి చెప్పారా అన్నారు, సో ఒక్క డైలాగ్ మాకోసం. ఇంటర్వెల్ ముందు స్టార్టింగ్లోనే బాలకృష్ణ గారి పేరు ఉంటుంది లక్ష్మీనారాయణ, ఈ సంబంధం కాకపోతే మరో సంబంధం, నువ్వు మాత్రం బయటికి వెళ్ళకూడదు, లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ అని ఈలోగా అతను రావడం ఈవిడ్ని పొడి చేస్తాడనమాట కొడుకి వచ్చి, ఇతను మనవడు కదా. సో అది ఒక మంచి సిచ్యుయేషనల్ డైలాగ్. అలాగే నేను చెప్పినవన్నీ కూడా చిన్న చిన్నవి కూడా కొంచెం క్లిక్ అయినాయి. నీకు మానాభిమానాలు లేవే,
అందుకేరా అంటే నాకు చాలా ఇష్టం అని ఒక హస్కీగా మన పోకిరిలో విలన్ గ్యాంగ్లో ఉన్న అమ్మాయికి. ఇంకొకటి ఇప్పుడే ఒకడిని చూసాను, టర్కీ కోడ్ లాగా ఏ ఉన్నాడే అనగానే మహేష్ బాబు ఏంటి మీరు అమ్మాయిలా, ఇంకొక అమ్మాయి ఉంటుందండి అదే మహేష్ బాబు గారు పువ్విస్తున్నవి ఎక్కడ పెట్టుకుంటుంది రైట్ అంటే ఒక అమ్మాయి వస్తుంది చూడండి ఆవిడకి కూడా నీ సంగతి తర్వాత తెలుస్తాను పెళ్లి చేసుకుంటున్న తర్వాత. ఇలాగా చిన్న చిన్న డైలాగ్స్ కూడా చాలా ఇది వచ్చాయి. అలాగే సీమా శాస్త్రిలో భువనేశ్వరిని అవును మేడ్ అంటే ఏం అంటే ఈవిడ్ని సిఐడి ఇలా పెడతారనమాట ఈ అల్లరి నరేష్ గారి ఏంటి అని గమనించమనంటే వాడు ఏంటి అసలు అలాగా అంటే వాడికి అసలు థ్రెడ్డే లేదు, వాడికి అసలు థ్రెడ్ అంటే బ్రాహ్మణుడు జంజీవ్ అనమాట, వాడికి అసలు థ్రెడ్డే లేడు థ్రెడ్డే లేదు ఏం చెప్పమంటారు. తర్వాత రక్త చరిత్ర అని ఒక దాంట్లో అంటే కొంచెం స్ట్రెయిన్ అయ్యి అలా చెప్పింది మన రామ్ గోపాల్ వర్మ మూవీలో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఒకటి టచ్ చేయొద్దు అంటాడు అతను, లేదు చేసే తీరాలి నేను చేసే తీరుతాను అని చాలా రగ్గడిగా ఉంటుంది అన్నమాట వాయిస్, అదొకటి కొంచెం కష్టపడి చెప్పాల్సి వచ్చింది. ఇంకా అట్లా అదొకటి, ఇంకా చిన్న పిల్లలకి కొన్ని రక్ష ఇలాంటి వాటిలో కూడా అన్నమాట చిన్న చిన్న పిల్లలకు కూడా వాయిస్ ఇచ్చేసారా. ఓకే అంకుల్ నాకు అలా చెప్పారంట అంకుల్ అని కొంచెం ఫాల్స్ వాయిస్ లాగా ఉంటుంది. ఇంకొకటి పాటలలో కూడా అమ్మా వ్యాపారి అని ఒక మూవీ వచ్చింది కన్నడ, అది తమన్నా హీరోయిన్, అందులో సీత గారు చేశారు మదర్ క్యారెక్టర్ ఆయన ఆర్టిస్ట్ మదర్గా. అందులో ఆశ పడినదేదైనా డబ్బు పోసి కొనగలం, అమ్మ పేరు కొనుక్కోగలమా మనము, అమ్మ పేరు కొనుక్కోగలమా, అలాగా ఒకటి పిల్లలని ఆడిషన్ చేసి ఫైనల్గా నేను పాడడం జరిగింది. అది నిహాల్ గారు నేను పాడామమ్మా. అలాగే ఇంకొకటి చక్రి గారి దగ్గర ఒక ట్రాక్ ఒకటి పాడాను, అది వేటగాడి వాటు ముంద నీటు దాన్ని రో పండంటాడయ్యో దిండంటాడయ్యో పండు దిండు పాలంటాడయ్యో మురి పాలంటాడయ్యో. ఇకపోతే అప్పుడు గంగోత్రిలో చేశాను అన్నాను కదా కీర్వాణి సార్ దగ్గర, అప్పుడు వాటర్ ఫాల్స్ అందరితో పాటు పాడిన అది అంగజ శృంగ భంగ సాంగ త్ర్యంబక దత్త సహ్య తనయా గంగా పరిష్వంగ శ్రీరంగాభూతల విష్ణు లోక విరజ పాప భీర్భంగా గంగా. ఇది ఒక థీమ్ అసలు నిజంగా అసలు ఎంత లోపల అసలు ఇవన్నీ మొత్తం అదే బాలకృష్ణ డైలాగ్ లాగా దాచేసాను లోపల ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి ఇంత డాలెంట్ని ఇలా పెట్టుకొని. అలాగే రేడియోకి కూడా అప్పుడు అప్రూవ్డ్ రైటర్ సాంగ్ అన్నాను కదా జస్ట్ ఒక పల్లె, ఒక్కసారి మనసు తీర మాటలాడని పోయి అరలు విడచి పొరలు విడచి అంతరంగమంత కలచి ఒక్కసారి మనసు తీర మాటలాడని పోయి. మీరు అటు హస్కీ వాయిస్లో మాట్లాడుతున్నారు పాడుతున్నారు చిన్నపిల్లలాగా పాడుతున్నారు అండ్ దిస్ మెలోడీ క్లాసిక్ వావ్ ఇంత అంటే చాలా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మనం అనుకుంటాం కదా తృప్తి ఇది చాలు మనకి అనుకుని మీరు ఆగిపోయారేమో అని నేను అనుకుంటున్నాను, కానీ ఇంకా మీ కెరీర్ ఇంకా పీక్స్లోకి వెళ్ళాలి పీక్స్ చూడాలి అని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా.